యాభై రోజులుగా ఉస్మాన్ సిటీ విద్యార్థుల మేము మా కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలని చేస్తున్న దీక్షలు ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడమే కాక శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము చేస్తున్న ఉద్యమానికి ఈరోజు నిన్న రాత్రి 3 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు ప్రభుత్వము విద్యార్థులు విచక్షణ రహితంగా శాంతియుతంగా చేస్తున్న విద్యార్థులు వీడ్చుకుంటూ వెళ్ళి ఈరోజు మా దీక్ష భగ్నం చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నియామకాలు చేపట్టాలి, టీపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మేము దీక్ష చేస్తుంటే ఈరోజు కేసీఆర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు పోలీస్ వాళ్ళు కావచ్చు ఉద్యమానికి ఎట్లా అణచివేయాలని ప్రయత్నిస్తూ ఉన్నది. విద్యార్థులు ప్రశ్నిస్తే గొంతు నొక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నది. విద్యార్థులు దీక్షలు చేస్తే ఎట్లా దీనికి అదుపులో చేయాలని చూస్తూ ఉన్నది. మేము కేసీఆర్ గారికి విన్నపించుకుంటున్నాం, మా ఉద్యోగాలు మాకు వద్దా. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నది విద్యార్థులు. మా కష్టార్థం ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆరోధించినావు, కానీ మేము అడుగుతున్నది మేము రాజకీయ ఉద్యోగాలు కాకు. నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు మీ మంత్రి పదవులు ఇస్తే రాజకీయంగా ఉద్యోగం కాదు. ఈరోజు 10 లక్షల మంది విద్యార్థులు కావచ్చు, ఉస్మాన్ సిటీ విద్యార్థులు మేము ఆ ఉద్యోగాలు అయితే నువ్వు దీక్ష చేస్తుండే నువ్వు భగ్నం చేసినావు. సుమారుగా 8 మంది విద్యార్థులు ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈరోజు గాంధీ హాస్పిటల్లో విద్యార్థులు దీక్ష కొనసాగిస్తారు. క్రమబద్ధీకరణని ఉపసంహరించే వరకు మా దీక్షలు కొనసాగిస్తాము. లేని ఎడల మేము మా శాంతియుతం చేస్తాం. నువ్వు ఉద్యమానికి నువ్వు ఇప్పటి వరకు నువ్వు చూస్తున్నావు, ఎలాంటి పరిణామాలు జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈరోజు 3 ముగ్గురు విద్యార్థులు ఈరోజు ఆరోగ్య విషమించింది. ఇప్పటికైనా మీరు గ్రహించాలి, మా డిమాండ్ నెరవేర్చాలి, విద్యార్థులతో చర్చలు జరపాలి. మీరు వెంటనే కేసీఆర్ గారు మీ ప్రతినిధిని పంపాలి. మా విద్యార్థుల ఆరోగ్యాలు క్షీణించినాయి, కానీ గాంధీ హాస్పిటల్లో సుమారుగా 8 ముగ్గురు విద్యార్థులు ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించింది. కనుక ఇప్పటికి మేము గ్రహించి మా డిమాండ్ నెరవేర్చి కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ ఉపసంహరించాలని మేము విన్నపించుకుంటున్నాము. లేని ఎడల మేము ఈ దీక్ష అలాగే కొనసాగిస్తాము. కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ ఉపసంహరించే వరకు కూడా మా దీక్షలు ఉపసంహరించుకోము, మా డిమాండ్ నెరవేర్చే వరకు ఈ దీక్ష కొనసాగిస్తాము. అదేవిధంగా మేము ప్రశ్నిస్తే ఈరోజు మేము మా మీద కేసులు పెడుతున్నాము, ధర్నా చేస్తే మాకు అనుమతిస్తలేదు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు ర్యాలీలు చేసే హక్కు మాకు లేదా?
ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో మాకు పోలీసులు ఈరోజు మాకు లాటరీ చెప్పరు కానీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఎక్కడికి పోయినా ర్యాలీలు అనుమతిస్తలేరు. మేము గాంధీ హాస్పిటల్ ఆ విద్యార్థులు పరామర్శించడానికి పోతే ఈరోజు ప్రభుత్వం మాకు చూడనికే పంపిస్తలేదు. కనుక ఇప్పటికైనా మేము మాకు అనుమతించాలని మేము విద్యార్థులకు మేము చూడడానికి ర్యాలీకి వెళ్తే అది కూడా అనుమతించదు. కనుక ఇప్పటికైనా మీరు విద్యార్థులకు మేము శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి మాకు అనుమతించాలి, మా డిమాండ్ నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అత్యధికంగా చనిపోయింది బరువు.